అలాగే సుందరకాండము 60వ సర్గము 2:17 శ్లోకాల్లో సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతుణ్ణి ఇంకేమి చెప్పింది, సీత ఏం చెప్పిందని హనుమంతుడిని అడిగినప్పుడు హనుమంతుడు వృత్తాంతం చెప్తాడు. సీత చెప్పిన వృత్తాంతం, సీత వృక్షోజాల మధ్యన ఒక కాకి వచ్చి చీల్చేస్తుంది. అప్పుడు ఆ రక్తం దారలా ప్రవహించి నిద్రపోతున్న రాముడు పడినప్పుడు రాముడు మేలుకొని కోపోద్రేకుడు అయిపోతాడు. అక్కడ ఏమనుందంటే, రాముడు సీత సారథ్యంలో నిద్రపోతున్నప్పుడు ఒక కాకి సీత స్తనముల మధ్య తన గోర్లతో చీల్చి సీతను బాధపెట్టగా అది మరలా అలా చేయగా రక్తము కారి రామునిపై పడగా రాముడు నిద్ర మేల్కొంటాడు. మేల్కొన్న రాముడు, ఎవడు నీ స్తనముల మధ్య చీల్చాడని కోపోద్రేకుడు అవుతాడు. ఆ సమయంలో ఆ కాకి విషయంలో క్రూరమైన ఆలోచన చేసినావట అని ఇది సీత చెప్పింది అని హనుమంతుడు చెప్తాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సీత స్తనముల మధ్య తన గోర్లతో చీల్చింది కాకి అని తెలియక, కనీసం మనసో పక్షో కూడా తెలియక కోపోద్రేకుడైనా ఎవడు చీల్చాడని సీత మీద కోప్పడినా సర్పం వల్ల బుసలు కొట్టిన రాముడు దేవుడెలా అవుతాడు? సీత చెప్పగా అతడు ఆ కాకి మనిషి కాదు, దేవేంద్రుడు కుమారుడు అన్న సంగతి తెలుస్తుంది. అంటే ఆ తర్వాత రాయబడింది రాముడికి తెలియదు ఈ సంగతి. వచ్చిన ఆ కాకి మనిషో కాదో తెలియదు, ఆ కాకి దేవేంద్రుడు కుమారుడు అన్న సంగతి తెలియదు. అలాంటి తత్వం ఉన్న రాముడు, కనీసం వచ్చిన వారెవరో కూడా తెలియని రాముడు దేవుడు ఎలా అవుతాడు?